హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వంటిల్లు. ఈరోజు మనం అమ్మవారి ప్రసాదం చల్మిడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు: బియ్యం 3 కప్పులు. బియ్యాన్ని 6 గంటలు నానబెట్టుకొని వాటర్లో నుంచి తీసుకొని వడకట్టుకుందాము. 1 గంట ఆరబెట్టుకొని పౌడర్ చేసుకుందాం. 3 కప్పులు బియ్యంకి 2 కప్పులు చక్కెర తీసుకుంటున్నాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫ్రెష్ నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, యాలకులు 3 యాలకులను ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకుందాము. చక్కెర 2 కప్పులు, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, ఎండు ద్రాక్ష కొద్దిగా, 2 కొబ్బరి ముక్కలు కొద్దిగా. బియ్యాన్ని ఓ మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకొని నీళ్ళలో తీసుకొని జల్లించుకుందాము. ఈ విధంగా జల్లించుకుందాము. ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ పై బాండి పెట్టి హీట్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుందాం. దొరగా వేగే వరకు వేయించుకుందాము. జాగ్రత్తగా కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ వేగినవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గిన్నెను తీసుకొని అందులో చక్కెరని యాడ్ చేసుకుందాము. అందులో 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకుని పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ విధంగా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం. చక్కెరని కలుపుకుంటే త్వరగా కరుగుతుంది కాబట్టి కలుపుకుంటూ పాకం వచ్చే వరకు ఉడికించుకుందాం. ఈ విధంగా చక్కెర కరిగే వరకు కరిగించుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకుందాము. పాకం ఇంకా రాలేదు, ఇంకొంచెం సేపు ఉడకాలి. చెక్ చేసుకోవటం కోసం ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుందాము. గరిటెతో కొద్దిగా పాకం తీసుకొని అందులో వేసుకుందాం. ఇంకా పాకం రాలేదు, ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుంది. పాకం దగ్గర పడింది. టెస్టింగ్ కోసం కొద్దిగా పాకంని గరిటెతో తీసుకొని అందులో వేసుకుందాం. పాకం ఈ విధంగా వస్తే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకుందాము. పాకంలో కలిసే విధంగా కలుపుకుందాం. 1/4 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకుందాం. అంతా కలిసే విధంగా కలుపుకొని పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని కలిసే విధంగా అంతా కలిసే విధంగా కలుపుకుందాం. వేడి మీద యాడ్ చేసుకోండి, చల్లారితే పాకం గట్టి పడుతుంది. అన్ని వైపులా పిండి కలిసే విధంగా కలుపుకోండి. పిండి ఇంకా పడుతుంది. పిండి అంతా పాకంలో కలిసే విధంగా కలుపుకుందాము. ఇదే విధంగా పిండి మొత్తం వేసి కలుపుకుందాం. ఈ విధంగా పిండి అంతా కలిసే విధంగా కలుపుకుందాం. చల్మిడి రెడీ అయింది. దీన్ని 1 గంట చల్లారబెట్టుకుందాము. చల్మిడి చల్లారిన తర్వాత ఓ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓ బౌల్లో తీసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించుకుందాం. ఎంతో టేస్టీ అయినా అమ్మవారి ప్రసాదం చల్మిడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.